ఖమ్మంలో వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి పరామర్శించారు. ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఖమ్మంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ బీజేపీ అనుబంధ మజ్దూర్ యూనియన్ నేత సాయి గణేష్ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సాయి చెప్పాడు. 2 రోజుల క్రితం పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో ఆయనను హైదరాబాద్ యశోదా హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్ చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఖమ్మం జిల్లా బీజేపీ అనుబంధ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు సాయి గణేష్ ఆత్మహత్యపై కేంద్ర మంత్రి అమిత్ షా ఆరాధించారు. అయితే ఈ రోజు సాయి గణేష్ కుటుంబానికి బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వెళ్లిన సమయంలో కేంద్ర మంత్రి అమిత్ షా సుధాకర్ రెడ్డి ఫోన్ ద్వారా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని, ఆ కుటుంబం తగిన న్యాయం చేస్తామని ఫోన్ ద్వారా అమిత్ షా కుటుంబానికి ధైర్యం చెప్పిన పరిస్థితి. అయితే సాయి గణేష్ మృతిపై వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఆదేశించిన దోషులు కఠినంగా శిక్ష పడేలా చూడాలంటూ ఈ యొక్క క్రమంలో బీజేపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సాయి గణేష్ కుటుంబం మధ్య లేకపోవడం మనకు చాలా బాధకరం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అయితే పువ్వాడ ఏదైతే ఉన్నాడో ఈ యొక్క పువ్వాడ తక్షణమే మంత్రి పదవి నుంచి బర్త్ ఆఫ్ చేయాలి, అయితే పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు పరిస్థితి తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ కుటుంబానికి అండగా నిలుస్తున్న బీజేపీ పార్టీ శ్రీనివాస్ రెడ్డి ₹1,00,000 అధిక సాయం చేసి కూడా తన యొక్క ఔదార్యం చాటుకున్నాడు. అయితే ఏదైతే ఈ యొక్క అమిత్ షా ఉన్నాడు, ఈ యొక్క అమిత్ షా తక్షణమే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మొత్తం జరిగిన ఎపిసోడ్ లో తక్షణమే పువ్వాడ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయాలని చెప్పేసి తన యొక్క పొంగులేటి సుధాకర్ చెప్పినట్టుగా చెప్తున్నాను. అయితే రమేష్, సాయిగడ్డ గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు, ఇది చాలా విషాదకరం. అయితే అతని కుటుంబ సభ్యులు వాళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ఇంకా తక్షణమే ఏదైతే ఈ దాదాపు సాయి గణేష్ కుటుంబాన్ని దాదాపు టీఆర్ఎస్ పార్టీ కొంతమంది కూడా వాళ్ళని ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు. అయితే దేనికి కూడా ప్రలోభాలు తక్షణమే ఏదైతే మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నాడో ఇతనిపై తక్షణమే కేసులు నమోదు చేయాలి అంటూ ఈ యొక్క ఫ్యామిలీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రమేష్.